వారీ బానిసత్వ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర తీసుకొని వచ్చిన మహానుభావుడు ఈ రోజు బాపు 76వ వర్ధంతి ఈ రోజే అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు దీన్ని షాహీద్ దివాస్ అని కూడా పిలుస్తారు ఈ రోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు 1948 భారతదేశం స్వాతంత్రం పొందిన 15 రోజులకే నాతూరామ్ వినాయక్ గాడ్సే గాంధీజీని తుపాకీతో కాల్చి చంపారు గాంధీజీ అసలు పేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని కథియావాడ్ జిల్లా పోరుబందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న జన్మించారు లండన్లో న్యాయ విద్య పూర్తి చేసుకున్న గాంధీ 1983 సౌత్ ఆఫ్రికాలోని ఇండియన్ మర్చెంట్ తరపున కేసును వాదించడానికి వెళ్లారు మొదటిసారి గాంధీజీ సౌత్ ఆఫ్రికాలోని పౌర హక్కుల పోరాటంలో అహింస మార్గంలో నడవాలని అహింస అనే పదాన్ని ఉపయోగించారు ఆ తర్వాత 1915లో తిరిగి భారత్ వచ్చిన గాంధీ బ్రిటిష్ వలన వలస పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం అహింస ఉద్యమాలను ప్రారంభించారు ఇది ప్రజలందరినీ ఆకట్టుకునేలా చేసింది అంతేకాదు భారత స్వాతంత్రానికి ముఖ్యమైన పాత్ర పోషించింది మహిళా హక్కుల కోసం పోరాడిన గొప్ప న్యాయవాది కూడా మహాత్మా గాంధీని నేడు గాంధీజీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి రక్షణ మంత్రి ప్రముఖులు రాజకీయ నేతలు అధికారులు రాజ్ఘట్ స్మారక సింహం వద్ద మహాత్మా గాంధీ సమాధి వద్ద అమరవీరులకు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు అలాగే లంగర్ హౌస్ లో సీఎం రేవంత్ రెడ్డి గాంధీజీకి నివాళులు అర్పించారు